దేశ పౌరుల వ్యక్తిగత భద్రత రాజ్యాంగ పరిరక్షణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకుంటూ చట్టబద్ధ పాలన కొనసాగాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఎండగట్టవలసిందేనని చెప్పి భావించి కేంద్ర ప్రభుత్వాన్ని దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు అట్లాగే మరొక ఇద్దరు జడ్జీలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీని కారణం ఏమిటంటే గత 2019 నుంచి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని కొన్ని ప్రముఖుల పాత్రికేయులు లేకుంటే రాజకీయ నాయకులు రాహుల్ గాంధీ గారితో సహా చాలామంది పాత్రికేయుల మీద ఇతరత్ర తమకు అనుకూలంగా లేని ప్రతిపక్షాల నాయకులు అట్లాగే పౌర సమాజంలో ఉన్న మేధావులు పాత్రికేయులు వీరందరి మీద ఒక నిఘా సంస్థ ద్వారా ఇజ్రాయెల్కు సంబంధించిన పెగాసిస్ అనే సంస్థ స్పైవేర్ వారు సప్లై చేసిన స్పైవేర్ ద్వారా వ్యక్తిగత జీవితాలను పౌరుల వ్యక్తిగత జీవితాలను చొరబడి వారి వ్యక్తిగత జీవితాన్ని వారు ఏం చేస్తున్నారు రోజువారీని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిందని ఆరోపణ. పెద్ద ఎత్తున పత్రికల్లో సుమారు దేశంలోని ఒక 30-40 మంది పాత్రికేయులు ఇతర ప్రతిపక్ష నాయకుల మీద ఈ పెట్టారని మొత్తం మీద 250 నుంచి 300 మంది మీద ఈ స్పైవేర్ ఉపయోగించి వారి వ్యక్తిగత జీవితంలో చొరబడ్డారని వార్తలు రావడం, అట్లాగే ప్రముఖ పాత్రికేయుడు ఎన్ రామ్తో సహా ఇతర ఇంకొకరు ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మొదట్లో ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన కేసు వివరాల్లోకి వెళ్ళి ప్రస్తావించినప్పుడు తీర్పులో ప్రస్తావించినట్టుగానే అనుమానాలు ఉన్నాయి కనుక దీని మీద స్పష్టత ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కేవలం పత్రికల వార్తలు వీటి మీద ఆధారం చేసుకుని కేసును కొనసాగించలేము కనుక అని నోటీసులు ఇస్తే గత 6 నెలలుగా ఈ పెగాసిస్ సంస్థను విషయంలో కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడమే కాకుండా నోరు మెదపకపోవడమే కాకుండా అసమగ్రమైన సమాచారం ఇవ్వడంతో పాటు దేశ భద్రత అనే విషయం పొంచి ఉంది కనుక మేము సమగ్ర సమాచారాన్ని ఇవ్వలేమని కోర్టుకి తెలపడం తీవ్రంగా గ్రహించదగ్గ విషయం అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ సీజే పేర్కొన్నారు. దాని పరివర్తనంగానే నిన్న బుధవారం నాడు ఈ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది, అక్టోబర్ 27 బుధవారం రోజు. దాని కారణం ఏంటంటే వ్యక్తుల భద్రతను వ్యక్తిగత భద్రతను వ్యక్తిగత గోప్యతను పాటించకుండా మీరు చేస్తున్న పని ఏమిటి అని అడిగితే దానికి సంబంధించిన వివరాలు ఏమీ ఇవ్వకుండా పొడి పొడిగా సమాధానం చెప్పి ఊరుకుందని, అట్లనే దేశ భద్రతకు సంబంధించిన అంశం కనుక మేము పూర్తి వివరాలు వెల్లడించలేము గాను అని నిరాకరించిందని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంటూ ఈ విషయంలో కొంతవరకు ప్రైమ్ ఆఫీసీ రుజువు అవుతున్నది, దీని మీద సరైన విచారణ జరగాలంటే దాని గురించి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగింది కనుక ముగ్గురు సభ్యులు ఒక అధ్యక్షుడితోని సుప్రీంకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ ఆధ్వర్యంలో మరొక 3 సభ్యులుగా ఒకరు వారితో పాటు ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ సహాయకుడిగా ఒక టెక్నాలజీ తెలిసిన వారు ఈ టెక్నాలజీ కంప్యూటర్ టెక్నాలజీ తెలిసిన వారు ముఖ్యంగా ఈ స్పైవేర్ గురించి తెలిసిన టెక్నాలజీ తెలిసిన వారితో కలిపి ఒక అధ్యక్షుడు 3 సభ్యులు వారి సహాయకులుగా మరో 2 నియమిస్తూ కేంద్ర సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది. స్వతంత్రమైన కమిటీ వేసింది. ఈ కమిటీ తన నివేదికను ఇచ్చేదాకా మరి కేంద్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు పిటిషనర్లకు పేర్కొంటూ ఒక కమిటీ నిర్మించింది. ఈ రకంగా చూస్తే కొంచెం పూర్వాపరంలోకి వెళ్తే వ్యక్తుల వ్యక్తిగత భద్రత దేశ భద్రతకు భంగం కలిగించవద్దు, కానీ దేశ భద్రత పేరు మీద వ్యక్తుల వ్యక్తిగత భద్రతను సరైన తీసుకోవడం భద్రతను భంగపరచడం సరైనది కాదు, ఈ చట్టబద్ధ పాలన వ్యతిరేకము, ఇట్లాంటి పనులు ఎవరు చేసినా తప్పే అనుకుంటూ మన దేశ పౌరుల భద్రత విషయంలో గోప్యత విషయంలో వేరే దేశాల జోక్యం కూడా ఉండడం వల్ల మరింత ప్రమాదంగా ఉంటుంది. వేరే దేశం స్పైవేర్ కనుక ఇది కొన్నారా లేదో చెప్పాలి, దాన్ని వ్యక్తుల మీద ఉపయోగించారా లేదో చెప్పాలి, ఇవేమి చెప్పకుండా ఈ అంశాలు వెల్లడించలేమని ఒకే ఒక మాటతో ముగించడం వల్ల మాకు మరిన్ని అనుమానాలు వస్తున్నాయి కనుక మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. చట్టబద్ధ పాలన కాపాడాలంటే రాజ్యాంగ వ్యవస్థను రక్షించాలి, అట్లాగే రాజ్యాంగంలో పేర్కొన్న వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కనుక ఈ కమిటీ వేస్తున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ మరో 2 హిమా కోహ్లీ అని మనకు హైకోర్టు తెలంగాణ హైకోర్టును ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నది మొన్నటిదాకా ఆమెతో పాటు మరొక జడ్జి కలిపి ఈ తీర్పును ఇవ్వడం జరిగింది.
ఇందులో ఈ స్పైవేర్ మీద ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. నిజంగానే ఈ వ్యక్తుల మీద కానీ సమాజంలో ప్రముఖ వ్యక్తుల మీద పాత్రికల మీద ఈ స్పైవేర్ను ఉపయోగించారా లేదా 2019 నుంచి ఉపయోగిస్తే ఎట్లా ఉపయోగించారు, నిజంగా దానికి అవసరమైన అర్హతలు ఉన్నాయా, ఆ వ్యక్తులను వ్యక్తులు దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నారా, ఈ విషయాలన్నింటి మీద క్షుణ్ణంగా మన విచారణ జరిపి నివేదిక ఇవ్వమని చెప్పి కోరింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని పౌర హక్కులకు ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించిన అంశం. ఎప్పుడు కూడా మనదాకా వస్తే మనకు తెలియదు కానీ చాలా వరకు ఈ మన వ్యక్తిగత గోప్యతకు భంగం కల్పిస్తూ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ఇదే పని చేసినాయి. చాలా వరకు వ్యక్తిగత కక్షలు తెచ్చుకోవడానికి, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వారి గురించి తెలుసుకోవడానికి, వారి మీద కక్ష కట్టి వారి మీద ఈ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ వ్యక్తిత్వ హననాలు చేయడానికి ఈ స్పైవేర్లను చాలా వరకు ఉపయోగిస్తున్నాయి. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ పెరగడం వల్ల మరింత ఇది విస్తృతమైంది. టెక్నాలజీతో కూరగాయలు కోయవచ్చు, మెడగాయలు కోయవచ్చు అన్నట్టు కత్తితోని, అట్లా టెక్నాలజీతోని మంచి పని చేయొచ్చు, చెడ పని చేయొచ్చు. నిజంగానే దేశ భద్రతకు అవసరమైన నిఘా పెట్టి సమాచారం సేకరించడం తప్పు కాదు అని అనుకుంటూనే సుప్రీంకోర్టు ఈ విలక్షణమైన తీర్పును వెలువరించింది. మళ్ళీ నివేదిక వచ్చిన తర్వాత దీని మీద పునఃసమీక్షిస్తామని తెలిపి ముగించింది. ఇది దేశ పౌరుల వ్యక్తిగత గోప్యతకు భద్రతకు ఒక సంబంధించిన అంశం కనుక ప్రజాస్వామ్యవాదులం అందరూ సుప్రీంకోర్టు తీర్పును సమర్థించాలి, హర్షించాలి. ఈ కమిటీ ఖచ్చితంగా సమగ్రమైన స్వతంత్ర విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద కూడా విచారించడానికి అవసరమైన నివేదికను తయారు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.